రాజ్యం పోసేలా అవిశ్వాసం దాకా వచ్చారు. వద్దన్న అంత దూరం వెళ్లినందుకు అధినాయకత్వం ఆగ్రహించింది. ఇప్పుడు వెనక్కు తగ్గితే పరువు పోతుందనుకున్న ఎమ్మెల్యే తెగేదాకా లాగేందుకు సిద్ధపడ్డారు. పార్టీ హైకమాండ్ ఆ ఎమ్మెల్యేను బుజ్జగిస్తుందా, ధిక్కార స్వరం వినిపిస్తున్నందుకు వద్దనుకుంటుందా, వ్యూహాత్మకంగానే ఆ ఎమ్మెల్యే రాజకీయ సన్యాసం తీసుకుంటారంటున్నారు. సోమారపు సత్యనారాయణ రామగుండం ఎమ్మెల్యే 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తన సత్తా చాటుకుని కాంగ్రెస్లో చేరి ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని 2014 ఎన్నికల్లో గెలిచారు. సోమారపు సత్యనారాయణకు రామగుండంలో ప్రత్యేక గుర్తింపుంది. అందుకే పార్టీ అధినాయకత్వం కూడా ఆయనకు టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది. రామగుండం కార్మికులు ఎక్కువగా ఉన్న సింగరేణి ప్రాంతం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 డివిజన్లలో టీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 19, బీజేపీ 2 సీట్లలో నెగ్గుకొస్తే ఏకంగా 16 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. చివరికి ఇండిపెండెంట్గా గెలిచిన కొంకటి లక్ష్మీనారాయణ టీఆర్ఎస్లో చేరి మేయర్ అయ్యారు. కొంకటి లక్ష్మీనారాయణను ఏరుకోరి మేయర్ని చేశారు ఎమ్మెల్యే సోమారపు. ఎందుకో ఏమో కానీ ఇద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. దీంతో మేయర్ ఎమ్మెల్యే వర్గాలుగా కార్పొరేటర్లు విడిపోయారు. కేవలం నిధులు కమిషన్ల విషయంలోనే తేడా వచ్చి గ్రూపులు కట్టి రాజకీయం చేశారనేది ఓపెన్ సీక్రెట్. ఇక లాభం లేదని మేయర్ని పదవి నుంచి దించేయాలనుకున్న ఎమ్మెల్యే సోమారపు స్కెచ్ గీశారు. కార్పొరేటర్లను ఏకం చేసి అవిశ్వాసం పెట్టే ప్రయత్నం చేశారు. చివరికి 39 మంది కార్పొరేటర్ల సంతకాలతో కలెక్టర్కి లేఖ కూడా ఇచ్చారు. అయితే అంతకుముందే రామగుండం మేయర్ విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి సర్ది చెప్పారు. ఎన్నికల ముందు అవిశ్వాసం అక్కర్లేదని మంత్రి హితబోధ కూడా చేశారు. అయినా దీన్ని సవాలుగా తీసుకున్న ఎమ్మెల్యే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కార్పొరేటర్లతో అవిశ్వాస నోటీస్ ఇప్పించారు. 4-5 రోజులుగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పార్టీ అధినాయకత్వం సీరియస్గా తీసుకుని ఎమ్మెల్యే సోమారపుకి క్లాస్ పీకిందని సమాచారం. అటు కేసీఆర్ ఇటు కేటీఆర్ ఇద్దరూ ఆగ్రహించి అవిశ్వాస ప్రయత్నాల నుంచి వెనక్కి తగ్గాలని వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం లేకపోయినా అధినాయకత్వం మాటను గౌరవించక తప్పదనుకున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కార్పొరేటర్లను పిలిచి సర్ది చెప్పారు. దీంతో కార్పొరేటర్లు గుస్సా అవుతున్నారు. అవిశ్వాసం పెట్టమనేది మీరే, వద్దనేది మీరే, ఏంటి డబుల్ పాలిటిక్స్ అని సీరియస్ అయ్యారట. మేయర్పై అవిశ్వాసం పెట్టాల్సిందేనని పంతం పట్టిన కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ అవసరమైతే పార్టీ వేడతామే తప్ప తమ ప్రయత్నాన్ని విరమించుకునేది లేదని తేల్చి చెప్పేశారు. మరోవైపు వ్యవహారం ఇంత దూరం రావడంతో మేయర్కి వ్యతిరేకంగా ఉన్న కార్పొరేటర్ల వాదనకే అనివార్యంగా మొగ్గు చూపుతున్నారు ఎమ్మెల్యే సోమారపు. పదవిని వదులుకుంటానని అసమ్మతి కార్పొరేటర్లతో కలిసి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇంత దూరం వచ్చాక మేయర్ విషయంలో రాజీ పడటం ఇజ్జత్ కా సవాల్గా భావిస్తున్నారట రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ. ఓపక్క అధినాయకత్వం ఒత్తిడి, మరోవైపు అవిశ్వాస వేడితో ఎటూ తేల్చుకోలేక రాజకీయాలపైనే వైరాగ్యం ప్రదర్శించారు. పార్టీ ముఖ్యమా పరువు ముఖ్యమా అంటే పరువే ముఖ్యమంటున్నారట ఎమ్మెల్యే. ఎలాగూ ఎన్నికలొస్తున్నాయి. రామగుండం నుంచి ఆనవాయితీగా మరో అరడజన మంది పోటీలో ఉంటారు. రాజకీయంగా తనకున్న ఇమేజ్కి తోడు ఇండిపెండెంట్గా గెలిచిన చరిత్ర కూడా ఉండటంతో తెగిస్తే పోలా అన్న ఆలోచనతో కూడా ఎమ్మెల్యే ఉన్నారంటున్నారు. దీంతో అవిశ్వాస రాజకీయం టీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.